కరోనా వైరస్ గురించి లేడీ నర్సు మాటలు వింటే షాక్ గురవుతారు. అందరూ పూర్తిగా దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మనిషి నిజ జీవితంలో విధిగా ఆచరించవలసిన మంచి మెసేజ్. ఇదే చివరి రాత్రి కావచ్చు. నా పిల్లలను హృదయానికి గట్టిగా హత్తుకోవడానికి, నా భర్తకు గుడ్ నైట్ చెప్పి ముద్దు పెట్టడానికి మళ్ళీ ఎప్పుడో ఆ దేవుడికే తెలియాలి. మా ఏరియాలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యిందని ప్రకటించారు. ఎమర్జెన్సీ రూమ్ నర్సుగా పరిస్థితిని నేను 100% అంచనా వేయగలను. అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మీరంతా మీ కుటుంబంతో ఇంటికే పరిమితం అవ్వండి. బోర్ అవుతున్నానని అనుకోవడం, బయట తిరగాలనుకోవడం అస్సలు చేయకండి. ఈ క్లిష్ట సమయంలో మిగతా వారికి లేనివి సంతోషాలు సౌకర్యాలు మీకు ఉన్నందుకు గొప్పగా ఫీల్ అవ్వండి. రేపటి నా షిఫ్ట్ విషయానికి వస్తే, ఆసుపత్రిలో నా డ్యూటీ పూర్తవగానే నేను మా ఇంటి వెనక నుంచి బయటకు వెళ్ళే మార్గమైన లాండ్రీ రూమ్ గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తాను. నా ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా షూతో సహా నేను వేసుకునే దుస్తులను అన్నింటినీ శానిటైజ్ మోడ్లో ఉన్న వాషింగ్ మిషన్లో వేస్తాను. నేను ముట్టుకున్న ప్రతిదాన్ని కలర్ ర్యాక్స్ వైఫ్ బ్యాక్టీరియాను పోగొట్టే నాప్కిన్స్తో శుభ్రం చేసుకుంటాను. అప్పటికి నా భర్త నా కోసం ఉంచిన టవల్ను కట్టుకొని మా బెడ్రూమ్లోకి వెళ్తాను. ఈరోజు నుంచి అక్కడ బాత్రూంలోకి ఇంట్లో వాళ్లకు ప్రవేశం ఉండదు. అక్కడే వేడి నీళ్ళతో స్నానం చేసి నేను ముట్టుకున్న ప్రతి అవయవాన్ని శానిటైజ్ చేసుకొని ఆ తర్వాత చేతులను కూడా శుభ్రంగా కడుక్కొని డ్రెస్ వేసుకుంటా. ఈ క్రమంలోనే ఫ్యామిలీ రూమ్లో నేను అమితంగా ప్రేమించే నా వాళ్లకు 6 అడుగుల దూరంలో కూర్చుంటాను. ఎవరినీ కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోను. డ్యూటీలో ఉన్నప్పుడు షిఫ్ట్ ముగిసేదాకా ఒకే మాస్కును ముఖానికి తగిలించుకుంటాను, కాబట్టి నా శ్వాసకు సంబంధించిన సేఫ్టీ ఉండకపోవచ్చు. దాంతో నేను కూడా వైరస్కు వాహకంగా మారొచ్చు. అందుకే నా భర్తతో పిల్లలతో సేఫ్ డిస్టెన్స్లోనే మాట్లాడతా. అంతేగాని వాళ్లకు ముట్టుకునే ప్రయత్నం ఏమాత్రం చేయను. నాకు వాళ్ళను గుండెకు హత్తుకోవాలని ఉంటుంది, కానీ ఆ పని చేయలేను. రానున్న కొన్ని వారాల్లో ఆ ఛాన్స్ నాకు రావాలని ఆశపడుతున్నా. నాకు ఆకలి అయితే అప్పటికే నా కోసం డిన్నర్ టేబుల్ మీద ఏదో ఒకటి రెడీ చేసి పెడతారు, కాబట్టి దానితో సమస్య లేదు. అయితే మా వాళ్ళ ముఖాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అయితే మీ మమ్మీ సేఫ్గానే ఉంటుందనే భరోసా నా చిన్న కొడుక్కి కొన్ని లక్షల సార్లు ఇస్తూ ఉంటాను. నేను ఆ భరోసాను నిలుపుకోగలగాలి. నా పిల్లలకు గాలిలోనే హగ్లు ఇచ్చి గుడ్ నైట్ చెబుతాను. నేను మాత్రం వేరే గదిలో ఒంటరిగా నిద్రపోతాను. ఇది ప్రతిరోజు నా జీవితం. నాలో కరోనా జాడలు కనిపించినంత వరకు నా దినచర్య ఇలాగే కొనసాగుతుంది. డ్యూటీలో నా సహచరులను కౌరగిలించుకుంటానేమో కానీ నాకు ఇష్టమైన ప్రియమైన వారి ప్రేమతో కూడిన మానవ సత్స్పృహను మాత్రం మిస్ అవుతూనే ఉంటాను. అలా కొన్ని వారాల నెలల అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ పిల్లలతో కుటుంబ సభ్యులతో ఇంట్లోనే కూర్చొని మీకు ఇష్టమైన సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తూ కాలక్షేపం చేయండి. ఏదైనా అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. మీ పిల్లలను ప్రేమగా హత్తుకోండి. మీ జీవిత భాగస్వామితో కలిసి హాయిగా నిద్రపోండి. మేము చేయలేని పనులను మీరు చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పండి. నేను నా వంతు విధిని నిర్వర్తిస్తున్నా, మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తించండి. జై హింద్.